హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి రివ్యూస్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీ అయిన అరటికాయ మసాలా పులుసు తీసుకొచ్చానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికంటే ముందుగా మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మనకు ఎడక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది కొంచెం మనకు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 సన్నగా చీరిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఇదంతా కూడా మనకు బాగా కలిసి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా మనకు కొంచెం మసిలింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయలను చూడండి, నేను కొంచెం మందంగానే కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలన్నింటినీ కూడా మనం ఈ చారులో వేసుకోవాలి నెమ్మదిగా. ఇలా కొంచెం మందంగా కట్ చేసుకోవడం వలన అవి విరగకుండా మనకు అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు దీన్ని 2 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇవంతా కూడా మనకు బాగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా చిక్కపడింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి కలుపుకొని 1 నిమిషం సేపు మళ్ళీ ఉడికించుకుందాం. చూడండి, 1 నిమిషం తర్వాత మనం ఇందులో గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన అరటికాయ మసాలా కర్రీ చూసారు కదా, ఎంత సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో పంపించండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.